Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పిచ్చి భ్రమ ఫ్యాన్స్ తలుచుకుంటే సీఎం అయిపోతారా? మెగా అభిమానుల ఆలోచన ధోరణి చాలా విచిత్రంగా ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏకమైపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతారా? విజయవాడలో చిరంజీవి, పవన్ అభిమానుల సంయుక్త సమావేశం జరిగింది. రెండు అభిమాన సంఘాల్లోని అందరూ కలిసి పనిచేసి పవన్ను సీఎం చేయాలని డిసైడ్ చేశారు. పవన్ను సీఎం చేయడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. నిజంగా అభిమానుల సంఘాల వల్ల పవన్ ముఖ్యమంత్రి అయిపోయేటట్లయితే మరి చిరంజీవి ఎందుకు సీఎం కాలేకపోయారు? 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మెగా అభిమానులంతా కలిసే పనిచేశారు. ఎందుకంటే అప్పట్లో పవన్కు సెపరేట్ ఐడెంటిటీ ఇంకా పూర్తిగా రాలేదు. పవన్ను అందరూ చిరంజీవి సోదరుడుగానే చూసేవారు. ప్రజారాజ్యం పార్టీలో పవన్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేవారు. కాబట్టి ఇద్దరి అభిమాన సంఘాల సభ్యులు ప్రజారాజ్యం పార్టీ కోసమే పనిచేశారు. మరి అప్పట్లో అంత చేసినా చిరంజీవి ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు? అప్పట్లో అభిమాన సంఘాలే కాదు, కాపుల్లో మెజారిటీ ఎగబడి మరీ ప్రజారాజ్యం పార్టీకి పనిచేశారు. అంత చేసినా చిరంజీవి పార్టీకి వచ్చింది 18 సీట్లే. అప్పట్లో చిరంజీవిని సీఎం చేయడమే లక్ష్యంగా అభిమాన సంఘాలు, కాపులు పనిచేసినా ఎందుకు సాధ్యం కాలేదు? ఎందుకంటే అభిమానులు పనిచేసినంత మాత్రాన ఎవరూ సీఎం కాలేరు. మామూలు జనాలు కూడా ఓట్లేస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారన్న విషయాన్ని మెగా అభిమానులు మర్చిపోయారు. ఇప్పుడున్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పవన్ మీద అభిమానులకే నమ్మకం లేదు. బహిరంగ సభలు పెట్టినా, రోడ్ షోలు నిర్వహించినా పెద్ద ఎత్తున పాల్గొనే అభిమానులు ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే చాలాసార్లు చెప్పారు. ఎందుకు ఇలా జరుగుతోందనే విషయాన్ని మెగా అభిమానులు నిజాయితీతో విశ్లేషించుకోవాలి. సీఎం అవ్వడానికి ఉన్న అవకాశాలు, అందుకు చేయాల్సిన కృషి గురించి అభిమాన సంఘాలు చర్చించుకోకుండా మిగిలిన విషయాలు ఎన్ని చర్చించుకున్నా సమయం వృధాయే.